हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ललिता कलेक्शन अंदर बहुत ने सूपर गना सो एवरना ना चैनल फस्ट टाइम चूस प्लीज़ सब्सक्राइब चेयरें प्रकार बेल आइकॉन क्लिक ना वीडियो अभी नोटिफिकेशन वस्तू उ एंड वीडियो कच्चे लाइक चेक एवरकना यूजफुल शेयर चेयरें कमेंट सैक्शन कमेंट मर्चीपी सो फ्रेंड्स मीतो कोई विषया शेयर चुस्कान अदे हाउ टू अर्न मनी विदाउट इन्वेस्टमेंट पेट्टुबडि लेकुंडा डब्बु अनेदि एला संपादिंचालनेदि कोई विषया मीतो शेयर चुस्कान चाला मंदि पर्सनल व्हाट्सएप चेसि अडुगुतारु मैम बिजनेस अनेदि एट्ला चेयालि मेमु कूडा चेयोच्चा अनि डेफिनेटली చేయొచ్చండి ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా అదేనండి హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు చాలా మంది ఏదైనా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి బయట నుంచి అమౌంట్ తెచ్చుకొని అంటే ఇంట్రెస్ట్ తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని సేల్ చేసుకునే కన్నా ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండానే మనం బిజినెస్ అనేది కూడా చేసుకోవచ్చండి అదే ఆన్లైన్ బిజినెస్ సో ఇది దీని విషయాలు ఎందుకు ఏంటి ఎలా ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ कमेंट सेक्शन में कमेंट मर्चीपी वीडियो खचिता नचते लाइक चेयर एवरकना यूजफुल खचिता शेयर चेयरें सो हाउस वाइफ्स इंट्लो लेदे कॉलेज को इलामूल एटना एवरना सर बिजनेस सो इत पार्ट टाइम जॉब वर्क इनको इंट्रस्ट उपेद ऑनलाइन बिजनेस अदे ज्युवेलरी आइटम्स तरह सीओडी प्रोडक्ट्स अभी कैश एंड प्रोडक्ट्स अभी सेल्चू उठाने ऑनलाइन पेमेंट भी सो చాలా మంది ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు ఉంటారు క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసే వాళ్ళు ఉంటారు సో అది ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంటికి వచ్చినాక డబ్బులు ఇవ్వడమే కదా సో ప్రాబ్లం ఉండదు అని చెప్పి చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆన్లైన్ పేమెంట్ అంటే ఇప్పుడు ఎక్కువ ఫేక్ పీపుల్స్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది సో ఎవరు జెన్యున్ ఫేక్ అనేది మీరు కొంచెం చూసుకొని మాత్రం మీరు ఆర్డర్ చేయొచ్చు బట్ మాక్సిమం ఫేక్ పీపుల్స్ అందరూ ఉండరండి ఎక్కడో రేర్గా ఉంటారు సో ఎవరో మోసం చేశారని అందరినీ ఫేక్ అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది అది వాళ్ళు ఫేక్ ఆ జెన్యూన్ అనేది సో అది మీరు చూసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రొడక్ట్స్ అని వచ్చే కొన్ని యాప్స్ ఉంటాయండి సో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు లేదు మేము ఆన్లైన్ పేమెంట్ కూడా చేస్తాం జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా జ్యువెలరీ ఐటమ్స్ అనేవి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా జ్యువెలరీ గ్రూప్స్ లింక్స్ అన్నీ కూడా నేను సెండ్ చేశానండి కొన్ని వచ్చి హ్యాండ్ స్టాక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే నేను కొన్ని ఐటమ్స్ అనేవి నేను మెయింటైన్ చేస్తున్నానండి హ్యాండ్ స్టాక్ అనేవి సో అవన్నీ కూడా నేనే కొరియర్ అనేవి డిస్పాచ్ చేసి పంపిస్తాను కొన్ని కోడెడ్ జ్యువెలరీ సీజెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ కూడా మెయిన్ వెండర్ ఉంటారు సో ఆ వెండర్స్ ద్వారా మేము ఆర్డర్ అని మేము కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకొని మేము వెండర్స్కి ఇస్తామన్నమాట వెండర్స్ అందు వితిన్ 2 or 3 days కల్లా వాళ్ళు ట్రాక్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు సో 7 to 10 days కల్లా ఐటమ్ అనేది వెళ్ళిపోతుంది నేను చేసే హ్యాండ్ స్టాక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా స్పీడ్ పోస్ట్ చేస్తానండి అవన్నీ కూడా 5 to 7 days లోపే వెళ్ళిపోతున్నాయి సో మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు 10 days తర్వాత కనుక మీకు ఐటమ్ కనుక రాకపోతే మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి యాడ్ అవ్వాలనుకున్న గ్రూప్లో యాడ్ అవ్వండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు సో ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అంటే ప్రాసెస్ ఇప్పుడు నేను జ్యువెలరీ గ్రూప్లో మీరు యాడ్ అయిన తర్వాత నేను పిక్స్ అనేవి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటానండి సో నేను పెట్టే ప్రతి ప్రైస్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటెం 400 rupees పెట్టాను అనుకోండి ఆ 400 rupees సమ్ మార్జిన్ 50 rupees ఆర్ 70 or 80 or 100 మీరు ఈ 50 to 100 మధ్యలో ఎంతైనా మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీరు రీసేల్ చేసుకోవచ్చు అవి రీసేల్ ఎలా చేయాలి అంటే మీరు సమ్ షేర్ చాట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ ఉంటాయి కదండి సో వాటిలో మీరు పబ్లిసిటీ చేసుకోండి అంటే మీ ఫోన్ నెంబర్ పెట్టి నేను చెప్పిన నేను పెట్టిన ప్రతి పిక్ కూడా మీరు పోస్ట్ పెట్టి పైన ఫర్ ఆర్డర్ అని చెప్పి మీ ఫోన్ నెంబర్ వేసి ఫ్రీ షిప్పింగ్ అని అట్లా మీరు పోస్ట్ చేసి చేస్తే కనుక మీ పోస్ట్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఐటెం నచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు సో మీరు నేను చెప్పిన ప్రైస్కి మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకొని చెప్పుకుంటారు కాబట్టి ఒక ఇన్ కేస్ ఏదైనా ఆర్డర్ వస్తే సో మీరు ఆర్డర్ అనేది మీరు ఇవ్వచ్చు సో ఇట్లా మనం బిజినెస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు 500 rupees ఐటెం మీకు 400 చెప్పాను కాబట్టి మీరు 500 చెప్పుకుంటారు కస్టమర్స్కి సో మీరు ఎంత యాడ్ చేసుకున్నారు 100 rupees యాడ్ చేసుకున్నారు మీరు నాకు అమౌంట్ అంటే ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మీరు 100 rupees మార్జిన్ వేసుకున్నారు కాబట్టి 100 rupees మార్జిన్ మీరు తీసుకుని నేను మీకు ఎంతైతే చెప్పానో ప్రాఫిట్ అమౌంట్ ఆ అమౌంట్ మీరు నాకు సెండ్ చేస్తే సరిపోతుంది సో ఇట్లా మీరు 100 rupees మీరు ప్రాఫిట్ పొందుకున్నారు ఇట్లా రోజుకి మీరు 1 or 2 products అలా 2 or 3 items మీరు రోజు సేల్ చేసినట్లయితే మంత్లీ వచ్చి డైలీ మనం 200 or 300 మనం
మనీ అనేది సంపాదించుకుంటే నెలకి మనం 9,000 వరకు మనం సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. అండ్ స్టార్టింగ్ మనకు డల్గా ఉన్నా కూడా బిజినెస్ రాను రాను కూడా మనకి బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. కొంచెం పేషెన్స్తో మనం ముందుకు వెళ్తుంటే అయ్యో మాకు ఆన్లైన్ పేమెంట్ అంటే ఎవరు ఇవ్వట్లేదు ఆర్డర్స్ ఇట్లా చేసుకుంటే ఎందుకు రిస్క్ అని ఇట్లా ఏమనుకోకండి. నేను ఫస్ట్లో అట్లానే అనుకున్నాను. 2-3 మంత్స్ వరకు నాకు కొంచెం ఆర్డర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. రాను 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 నాకు ఆర్డర్స్ అనేవి పెరిగాయండి. కాకపోతే మన పేషెన్స్గా మనం మాట్లాడిన విధానాన్ని బట్టి మన కస్టమర్స్ కూడా మనకు మౌల్ కూడా అవుతారు. అండ్ మనం కరెక్ట్గా రెస్పాండ్ అవుతే మనకి ఇంకా కస్టమర్స్ అనే గెయిన్ అవుతూ ఉంటారండి. సో ఈ విధంగా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం ఇంకా జస్ట్ మనం పిక్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవడము, ఏదైనా ఆర్డర్ వస్తే మనం ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనం రిలీఫ్ అయిపోవచ్చు. సో ఐటమ్ వెళ్ళిన తర్వాత చెప్పండి కస్టమర్స్కి ఐటమ్ వితిన్ 5-7 డేస్ కల్లా వస్తుంది. ఐటమ్ వచ్చాక కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి. అంటే కస్టమర్స్కి ఒక డౌట్ ఉంటుంది, మేడం మీరు ప్రోడక్ట్ పంపించిన తర్వాత మాకు డ్యామేజ్ వస్తే ఏంటి అని. ఖచ్చితంగా డ్యామేజ్కి రీప్లేస్మెంట్ చేస్తారండి, కానీ ఐటమ్ వచ్చాక కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే ఐటమ్ వాళ్ళు బుక్ చేసుకున్న ఐటమ్ కాకుండా ఎనదర్ ఐటమ్ ఏదైనా ఐటమ్ వచ్చినా ఆ వీడియో ప్రూఫ్ చూపిస్తే ఖచ్చితంగా వెండర్స్ అనే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు ఐటమ్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కస్టమర్కి మీరు ఈ మెసేజ్ అనేది మాత్రం వాళ్ళకి చెప్పేయండి క్లియర్గా. వితౌట్ వీడియో ప్రూఫ్ వెండర్ నాట్ యాక్సెప్ట్. కంపల్సరీ వీడియో ప్రూఫ్ అనేది ఫుల్ ఓపెనింగ్ వీడియో అనేది చూపించాలి అని చెప్పి మీరు కస్టమర్స్కి చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆన్లైన్ బిజినెస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇవి మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసే ఇంట్రెస్ట్ ఉంది మేడం అనుకుంటే నేను కింద క్యాష్ ఆన్ డెలివరీ గ్రూప్ లింక్ కూడా ఇస్తానండి. సో అందులో యాడ్ అవ్వండి. సో మీకైతే ప్రాబ్లమే ఉండదు. నేను పెట్టిన ప్రతి పిక్ కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అని చెప్పి మీరు పోస్టింగ్స్ అప్డేట్ చేసుకుంటా ఉంటే ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు నాకు చెప్పినట్లయితే నేను అవి ఆర్డర్ ప్లేస్ చేస్తాను. మీ ప్రాఫిట్ మీకు కస్టమర్ వన్స్ రిసీవ్ చేసుకున్న 2 డేస్కి నేను మీకు మీ ప్రాఫిట్ మీకు ఇచ్చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న 8074697913 ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా కూడా డీటెయిల్స్ అనేవి నేను ఈ బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ లలిత. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బై.